ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి నా శిరస్సు ఉంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సినిమా రాజుగారికి సినిమా నా లైఫ్ అని చెప్పానండి ముందు రిలీజ్ అయ్యే ముందు ప్రెస్ మీట్లో. నిజంగానే ఈ సినిమా నా లైఫ్ అండి, లైఫ్ ఇచ్చారు నాకు, ఎప్పటికీ మర్చిపోలేను మీ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ జత కలిసి ఆడియో లంచ్కి విచ్చేసిన రాజమౌళి గారికి, కీరవాణి గారికి, తారక రత్నకి అండ్ నారారోహిత్ గారికి, శ్రీవాస్ గారికి, అందరికీ అందరికీ పేరు పేరుని థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ జత కలిసి ఆడియో లాంచ్, జత కలిసి అనే సినిమా నా థర్డ్ మూవీ అండి. జీనియస్ రాజు గారి సినిమా అండ్ జత కలిసి సాయికూర్ పట్టణానికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత ఇంత గ్రాండ్ ఇయర్గా ఆడియో లాంచ్, ఈ త్రీ సినిమా, ఈ మూడు సినిమాలు ఇదే అన్నయ్య ఫస్ట్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీరున్న ఇప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ బ్రేకింగ్ కాదు, ఓకే నేను అందిస్తానే. థ్యాంక్ యూ అన్నయ్య. ఓంకార్ అన్నయ్య చెప్పరా? కరెక్ట్గా చెప్పారు. నేను అన్నయ్య గురించే చెప్పబోతున్నాను. ఎవరి లైఫ్లో అయినా తల్లి తండ్రి గురువుదైవం అంటారు, కానీ నా లైఫ్లో మటుకి అమ్మ నాన్న తర్వాత నాకు అన్నయ్యే. ఎందుకంటే నాకు అన్నయ్య లేకపోతే నేను లేనండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పుడు అన్నయ్యకి ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా థ్యాంక్స్ చెప్పలేదు. ఎప్పుడు కూడా ఏమో ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు అదే రకంగా ఉంది. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఆడియో లాంచ్ హీరోస్ ఇద్దరు, సాయి కార్తిక్ అండ్ విక్కీ. విక్కీ మంచి ట్యూన్స్ ఇచ్చాడు, తనకు మంచి డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ సాయి కార్తిక్ గురించి చెప్పాలంటే నా డార్లింగ్ అండి. నేను ఒక విషయం చెప్పాలి, సాయి కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్ అయింది నా కోసం ఏమనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అంత మంచి ట్యూన్స్ ఇచ్చాడు నిజంగా. రాజుగారి గారి సినిమాలోనూ అండ్ దీంట్లోనూ ఆర్ఆర్ గారిని ఎక్స్ట్రాడినరీగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. డెఫినెట్గా నువ్వు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరుగా ఉంటావు, డెఫినెట్గా ఉంటావు. నాకు కాన్ఫిడెంట్ ఉంది నీ మీద. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమాకి వస్తే రాకేష్ చేసి నాకు జీనియస్ సినిమాలో అసోసియేట్ డైరెక్టర్ దగ్గర నుంచి తెలుసు. తనకి డెబ్యూ, రాహుల్ నరేష్ ప్రొడ్యూసర్ తన డెబ్యూ. అండ్ తేజు చాలా సినిమాలు చేసిన ఒక కమర్షియల్ సినిమాగా ఇదే ఫస్ట్ సినిమా అనుకోవాలి. నాకు కూడా ఇదే ఫస్ట్ సినిమా స్ట్రైట్ హీరోగా. అండ్ చీకటి జగదీష్ కెమెరామ్యాన్. మా అక్క గురించి చెప్పవలసిన స్నిగ్ధక్ చాలా సినిమాలు చేసింది. మా అందరికీ డెబ్యూ సినిమా అండి ఇది. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ కావాలి నాకు. ఈ సినిమా మీ అందరినీ డెఫినెట్గా అలరిస్తుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరన్నా ఎవరి గురించి అన్నా చెప్పడం మర్చిపోతే నాకు క్షమించండి, ఇది ఫస్ట్ ఆడియో లంచ్ నాది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా గురించి మాట్లాడడానికంటే ముందు, అంటే ఓ ప్రీ టైటిల్ ఎపిసోడ్ లాగా ఇంకొంచెం చిన్న మ్యాటర్ మాట్లాడాలి సార్. 9 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో ఒక్క వ్యక్తి కూడా తెలియకుండా ఇండస్ట్రీకి వచ్చాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాల తర్వాత